శ్రీ గురుభ్యోనమ శ్రీమాత్రే నమ శ్రీకారం ప్రేక్షకులకందరికీ నమస్కారం మనము ధనాన్ని అంటే సంపాదించే ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఖర్చు పెడితే మనకి ఫలితాలు వస్తాయి చాలామంది ఏం చేస్తారంటే బాగా సంపాదించేస్తారు మనం ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలియదు అంటే వృధాగా ఖర్చు పెడతారంటే స్వలాభం కోసం స్వార్థం కోసం చాలామంది మాకు వందల కోట్లుంది వేల కోట్లుంది అంటారు కనీసం ఒక పేదవాళ్ళని చదివించరు కొంతమందికి వైద్యానికి ఇవ్వరు ఎవరికైనా పేదవాళ్ళ వివాహం అవుతుంటే సహాయం చేయరు వాళ్ళ వరకే ఉంటారు మేము దేశాలు చుట్టేసాము అన్ని తీర్థయాత్రలు తిరిగాము మేము ఇన్ని కేజీల బంగారు కొన్నాము ఇన్ని వేలల్లో చీరలు కొన్నాము మాకు ఇంత లగ్జరీ కార్లు ఉన్నాయని చెప్తే నిజంగా వాళ్ళకి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు సంపాదించిన ధనాన్ని నాలుగు భాగాలుగా ఖర్చు పెట్టాలని మనకి మహాభారతంలో కాదు వ్యాసుడు కూడా చెప్పాడు మనకి నాలుగు రకాలుగా ఖర్చు పెడితే ఆ ధనం అనేది మనకు ఇస్తుంది అన్నమాట మనం సంపాదించింది పోని యా వంద రూపాయలే సంపాదించాం దాన్ని నాలుగు భాగాలంటే ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు నాలుగు భాగాలు చేయాలి ఒక భాగాన్ని ఆలయాలను పునరుద్ధింపజేయటం అంటే పాడైపోయిన ఆలయాల్ని మళ్ళా బాగా చేయడం కోసం ఆ ధనాన్ని ఇవ్వలేకపోతే ఆలయాలు కడుతూ ఉంటే ఆ ధనాన్ని ఆలయంకి దేనుకోగదానికి ఇవ్వాలి ఒక భాగం అలా ఖర్చు పెట్టాలి ఒక భాగం అనాథలకి వృద్ధులకి సహాయం చేయటానికి ఉపయోగించాలి అంటే అనాథాశ్రమాల్లో అనాథ పిల్లలు ఉంటారు కదా తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు లేకపోతే సింగిల్ పేరెంట్ పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ వాళ్ళకి తిండి కోసమా లేకపోతే కొంచెం సంవత్సరానికి సరిపడా ధాన్యాన్ని ఇవ్వటమా లేకపోతే వాళ్ళకి ఆ పిల్లల్ని అడాప్ట్ చేసుకొని చదువుకి ఒక నలుగురు పిల్లల్ని చదివించడమా అలా కొంత ఒక పావు భాగాన్ని అలా ఉపయోగించాలి వినియోగించాలి ఇంకొక భాగం ఏంటిది అంటే దాన ధర్మాలు అన్నదానాలు వస్త్రదానాలు విద్య వైద్యం ఇలాంటి దాన ధర్మాలు చేయటం వల్ల మనకి జీవితంలో ఇవన్నీ చేయటం వల్ల ఇలాంటివి మనకు సంక్రమించుకోండి అంతే ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది మనం వైద్యం చేయించాం మనకు ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది విద్యను అందించాం ఎవరికైనా పేదవాళ్ళకి మన పిల్లలకు విద్య అద్భుతంగా వస్తుంది అన్నదానం చేసాం మనకి జన్మ జన్మలకి ఉత్తర కాలాల్లో అంటే మనం చనిపోయిన తర్వాత కూడా ఆకలిదప్పులు లేకుండా ఉండేది ఈ అన్నదానము పానీయము కూడా అంటే జలదానము కూడా చేసేది అందుకే వస్త్రదానం వస్త్రాలకి లోటే ఉండదండి వస్త్రదానం చేస్తే మనకున్న దాంట్లో వంద రూపాయలు చీర కానీ లేకపోతే వంద రూపాయలు పంచె కానీ దానంగా ఇవ్వండి మీకున్న దాంట్లో ఒక్కరికే ఇవ్వండి పది మందికి ఇవ్వక్కర్లే అలా ఇంకొక భాగాన్ని వినియోగించాలి ఒక్క భాగాన్ని మాత్రమే మన సొంత ఖర్చులకి వినియోగించుకోవాలి ఆ ఒక్క భాగంలోనే మనం ఆదా చేయాలి పిల్లల్ని చదివించుకోవాలి మన సొంత ఖర్చులు ఇంటికి మన ఆహారపు ఖర్చులకు కానీ తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు వీటన్నిటికీ కూడా ఒక్క భాగములకే వినియోగించుకోవాలి ఇవ్వండి మేము రోజుకి వంద రూపాయల కూలీనే మేము సంపాదిస్తాం మాకు ఇవన్నీ ఎక్కడ సాధ్యమైతే అని చాలామందికి వస్తుంది అనుమానం రోజు వంద రూపాయలు కదా వంద రూపాయలు ఐదు రూపాయలు మీరు దాన ధర్మాలకి వాటికి పక్కకు తీసి పెట్టండి ఐదు రూపాయలు చాలు ఆ ఐదు రూపాయలే మీరు కొన్ని రోజులకు ఐదు 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 వంద రోజులకి ఎంత అవుతుంది అలా లెక్క పెట్టుకొని ఆ విధంగా చేయండి ధనాన్ని ఈ విధంగా ఖర్చు పెడితే మనకి ఎక్కడా ధనం రావడంలో ఆటంకాలు అనేవే ఉండవు ఆ వంద రూపాయలు మనకి ఎప్పటికీ వస్తూనే ఉంటుంది ఈ విధంగా ఖర్చు పెడుతూ ఉంటే అంటే మనకి సొంత ఖర్చులకి ఇరవై ఐదు రూపాయలు మాత్రమే మనం మన కోసం పెట్టుకున్నాం మిగతా డెబ్బై ఐదు రూపాయలు కూడా మనం పరుల కోసం భగవంతుడి కోసం మనం పెట్టాం కాబట్టి ఈ విధంగా అంటే సంపాదించింది మొత్తము ఈ నాలుగు భాగాలు కూడా నావే అని వెనకేసుకొని ఉంటారు చూడండి వాళ్ళకి అవి వాళ్ళ కొంతకాలం వరకే ఆ ధనం నిల్వ ఉంటుంది ఈ జన్మ వరకే మళ్ళా జన్మల్లో కట్టిక దరిద్రులు అవుతారండి నిజంగా ఆ జన్మలో నువ్వు కట్టికే దరిద్రుడుగా పుట్టి ఆకలేస్తే అన్నం అడిగితే కసరే వాళ్ళు ఉంటారు నీళ్ళు అడిగితే పోరా పోరా దరిద్రుడా అంటారు అలాంటి స్థితికి జారి పడిపోతాం కాబట్టి స్వార్థ చింతన లేకుండా సంపాదించే ధనాన్ని ఈ విధంగా ఖర్చు పెడితే వాళ్ళ పుణ్యమంతా కూడా వాళ్ళ మరణం ఆసనం అయింటుంది కదా ఆ సమయంలో తోడొస్తుంది సునాయాసంగా మరణం వచ్చి వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు అంటే పాజిటివ్గా ఆలోచించండి ఈ విధంగా ఎందుకు ఖర్చు పెడతాం అది ఇది అంటారు ఈ విధంగా ఖర్చు పెడితేనే మనకి జీవితం మంచిగా ఉంటుంది మనకి ఆ ధనం కూడా అదే విధంగా వస్తుంది ఆ భగవంతుడు కూడా సంతోషిస్తాడు భగవంతుడు ఏం చూసి సంతోషిస్తాడంటే మన దాన గుణం చూసి సంతోషిస్తాడు మన ధర్మమైన మార్గాన్ని చూసి సంతోషిస్తాడు ఆయన సంతోషిస్తే ఇంకేముంది మనకి ఎక్కడా లోటు అనేది ఉండదు ఆరోగ్యం ఉంటుంది పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు చేసే వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ఇలా అన్ని రకాలుగా కూడా ఉంటాయి దిక్కులేని వాడికి దేవుడే దిక్కని ఊరికే చెప్పలే మన రూపంలో దేవుడు ఆ అనాథలకి ఆ దరిద్రబాధలు అనుభవిస్తున్న వాళ్ళకి సహాయం చేయిస్తున్నాడు నిజంగా అనందరం కూడా దేవుళ్ళు అవ్వాలి ఈ విధంగా ధనాన్ని సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టండి ప్రతి ఒక్కరూ కూడా సమభావంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ స్వస్తి